మహాస్తారులైన కవి పండితులకు లలిత కళానిధులకు మంత్రి సామంతులకు అతిథి అభ్యాగతులకు అభివాద ఆసీనులు కండి అప్పాజీ ఈనాటి విశేషాలు ఏమిటి ప్రభు సకల భాషిణి అనే పేరు గల ఒక విదూషిణి మణి తమ దర్శనార్థం సభలో వేచియను సంతోష్ ప్రవేశపెట్టండి సంతత కవితా వినోద విజయ నగరాధినాథ నమోన్నమ సుదతి మీది ఏ దేశం మన్నించాలి ఈ ఎలనాగ మాట్లాడు ఈ కుసుమ కోమలి అంగ వంగ బంగాళ గౌరాంధ్ర భాషలలో ఆరితేరిని సంగీత నాట్యాలలో బహు నేర్పు ఇప్పుడీ మయూరి అనేక భాషలలో పాడుతూ నాట్యం చేస్తుంది కవి పండితులు ఆలకించి అసలు ఈ ఇంతుల మేల్బంతి ఏ జాతి స్త్రీ ఈమె మాతృభాష ఏమిటి అనే విషయం నిర్ణయించాల్సి ఉంది మరొక విన్నపం ఈమె మాతృభాష ఏమిటి అనే విషయం నిర్ణయించలేని పక్షంలో తమ ఓటమిని అంగీకరిస్తూ ప్రభువుల రాజముద్రికతో గుర్తింపబడిన ఒక విజయ పత్రాన్ని ఈమెకు బహూకరించవలసి ఉంటుంది గతంలో ఈ మార సుకుమారి అనేక మంది పండితుల్ని ఓడించి విజయ పత్రాలు పొందింది పరీక్ష కానిమంటారా ప్రభు ఓ అంతటి జానయా అష్టదిగ్గజాలలో అగ్రగణ్యులైన పెద్దనామాచులు ఈ పరీక్షకు ఏమంటారు ఏమంటాం ఈ సాహసి గుట్టు రట్టు చేయడానికి మేమంతా సిద్ధమంటాం అవును ప్రభు ఇటువంటి అగ్ని పరీక్షల విజయవంతంగా ఎదుర్కొని ప్రభువుల ప్రతిష్ట నిలబడమే మా నిరంతర దీక్ష కానివ్వమనండి ప్రభు ప్రదర్శన ప్రారంభించండి कैदी कोणाची
सदैव आनंदी रह्याचि। ¡Gracias!
ಕಾಣಲ್ಲಾ. నిర్ణయమే మా నిర్ణయం తాత, తీక్షణంగా ఆలోచించి తేల్చి చెప్పాయి. అలాగే ఈమె భాష మహారాష్ట్రం. తప్పదు, తప్పు. ఇటువంటి ఆపత్ సమయంలో ఆదుకునే ఒకే ఒక చమత్కారిని పోగొట్టుకున్నాం అప్పాజీ. అవును ప్రభు, ఈ మహాకవులు అసూయతో చేసిన నిందలు పాటించి రామలింగ కవిని దేశ బహిష్కారం చేశాం. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమి? వాటమిని అంగీకరిస్తూ ఈ విజయ పత్రంపై ఏలిన వారు ముద్ర వేయాల్సి ఉంటుంది. ఇందు మూలముగా యావత్ విజయనగర విద్వాంసులు ఓడినట్లుగా. జై శాంభవి, శంకరి, శుభంకరి, మాతా నమో నమః. నమో రాజాధిరాజ, వీరాధివీర, నిత్య విజయ గర్వ శోభిత శ్రీకృష్ణదేవరాయ నమో నమః. నిత్య విజయ గర్వం అంటే ఇప్పుడే ఓడిపోతే. ఓహో, అలాగా? ఎందుచేత? ఎందుచేతనా? ఈమె ఏ జాతి స్త్రీయో, ఈమె మాతృభాష ఏమిటో చెప్పలేకపోయా. అలాగా? ఓహోహో, ఎలాగ? ఆడదంటే రోత పుట్టిన ఈ సాధువుకే నీ మీద మోజు కలుగుతుంది. మాట్లాడవే, మాట్లాడవే. ఇంకెలాగ? ఓ, నువ్వు మాట్లాడవా? పావి, కాలే మిదెత్తి అని కొండ్రె విటాడా. నీ ఒరు సిరుట్టు సామ్య మహారాజా, ఇది అనియతి పారంగ. దొరికావే చిలక. మహారాజా, విన్నారుగా, ఈమె మాతృభాష తమిళం. ఓడిపోయానని బాధపడుతున్నావా? నువ్వన్నట్లు దొంగ సాధువును కాను, సాధువును కాను. నీ వంటి గర్విష్ఠులకు తగిన పాఠం చెబుతూ ఈ ఆస్థాన ప్రతిష్టను ద్విగుణీకృతం చేస్తూ ఉండే కవిరాజు తెనాలి రామలింగడు. రామలింగడు, 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 రామలింగడు.
ప్రభువులకు అభివాదం. రామలింగయ్య, నీ కవితా చమత్కారం మరోసారి ప్రదర్శించి భువన విజయ మంటప ప్రతిష్ట నిలిపావు. మాకు విజయం చేకూర్చావు. నీ సహచర్యం ఆనందదాయకం. తాత్కాలిక ఆవేశంతో నిన్ను దేశ బహిష్కరణ కావించి మా తొందరపాటుకు మన్ని. మహాప్రభు, జగదేక వీరుడు, దయాసముద్రులు, కవిరాజులు, పండిత ప్రకారులైన తమబోటి విజ్ఞుల సమక్షారా మేము పసివారు. మమ్మల్ని మన్నిపు కోరడం భావ్యమా? నీది ఎంత అమృత హృదయం. ఒరే అబ్బి, కవితా మందిరంలో మణిదీపం వెలిగించి మా మానం కాపాడావురా. సుభాషిణి, మా గడుసు పిండం నిన్ను ఓడించారు. అయినా నీ భాషా ప్రావీణ్యం మా హృదయాన్ని తొరగం. నంది మహాప్రభు. ప్రభు, మీరు విశాల హృదయంతో మమ్మల్ని మన్నించారు. ఇక మీద మీ ఆస్థానంలో కళాసేవ చేసుకునే భాగ్యం మా సుభాషిణికి కల్పించండి. అలాగే శ్రీకృష్ణదేవరాయలకి.